నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. మీరు చూస్తున్నారు చిత్తూరు వంటలు. మరి ఈరోజు కూడా మంచి మంచి చిత్తూరు వంటలు మీకు నేర్పించడానికి నేను లత గారు ఇద్దరం రెడీగా ఉన్నాం. హాయ్ లత గారు. సో మరి ఏం పరిచయం చేస్తారు ఈరోజు? ఈరోజు గోడ్ తలకాయ కూర. గోడ్ తలకాయ కూర అంటే మేక తలకాయ కూర? అదే. ఓకే, ఏంటో సగం ఇంగ్లీష్ సగం తెలుగులో చెప్తే. ఓకే, మేక తలకాయ కూర అంటే తలకాయ కూర చాలా మంది వండుతారు, తెలంగాణలో కూడా చాలా ఫేమస్. సో తెలంగాణలో ఫేమస్ అయినా వాళ్ళ స్టైల్ ఆఫ్ కుకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడికి చాలా మంది వచ్చి తయారు చేసి చూపించారు అన్నమాట. కానీ మీరు ఎలా వండుతారు చిత్తూరు స్టైల్లో? చిత్తూరు స్టైల్. ఓకే, మరి చిత్తూరు స్టైల్లో మేక తలకాయ కూర అంట ఎలా ఉండబోతుంది, ఏం చేంజెస్ ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ లో, టేస్ట్ ఎలా ఉంటుంది అన్ని చూసేద్దాం ఇప్పుడు. ఓకే, సో మరి మేక తలకాయ కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. తలకాయ దాన్ని ఏం చేశారు, కాల్చి బాయిల్ చేసి పెట్టారు. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకే. మీరు ఇంట్లో ఎక్కువగా వండుతుంటారు తలకాయ కూర? ఫెస్టివల్స్, ఫెస్టివల్స్ అప్పుడు లేడీస్ కి మాత్రం ఇవ్వాలి. అదండి, ఇంట్లో మీ ఇంట్లో జెంట్స్ ఎవరు తినరు? అది అవునా? ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో ఇంకేం వెరైటీలు చేస్తుంటారు? మటన్ తో అయితే బిర్యానీలు చేస్తారా బాగా? నాన్ వెజ్ పికిల్స్ చేస్తాను. ఓ వావ్. అంటే మా వారి ఆర్మీలో ఉండే కదా, అప్పుడు పికిల్స్ నేర్చుకున్నాను. అక్కడ వాళ్ళకి పంపించడానికి. ఆర్మీలో ఎక్కడెక్కడ ఉన్నారు? నార్థన్ సైడ్ ఎక్కువ. అప్పుడు ఎన్నాళ్ళు ఉన్నారు? పోస్టింగ్ ఎక్కడ వెళ్ళలేదండి. కాదు కాదు, ఆయనే. మీరు వెళ్ళలేదా ఆయనతో? ట్రావెల్ చేయలేదా? లేదండి. మరి మీతో ఎవరు ఉండేవారు? మీ పిల్లలు? జాయింట్ ఫ్యామిలీ. మాది మీ అత్తయ్య ఉండేవారు. ఎన్నేళ్ళు ఉండే అంటే ఎన్ని నెలలకి ఒకసారి వచ్చేవారు? అంటే పెళ్ళి అయిన తర్వాత ఒక 3 ఇయర్స్ ఇక్కడే మార్చుకున్నారు ఎన్సీసీలో. ఓకే, ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నారు. 24 ఇయర్స్ లో రిటైర్మెంట్ తీసుకున్నారు. ఓ, చాలా ఫాస్ట్ గా రిటైర్మెంట్ తీసుకున్నారా? ఎందుకంటే ఆర్మీ అనగానే మినిమం 15 ఏళ్ళు సర్వ్ చేయాలి కదా. మరి 15 ఏళ్ళు ఆయన సర్వీస్, 21 సర్వీస్, ఆ తర్వాత తీసుకున్నారు. ఓకే, ఆ తర్వాత బ్యాంక్ లో షిఫ్ట్ అయ్యారా? ఓకే, మిమ్మల్ని వదిలి ఉండలేక వచ్చా? అదేనే అనుకోండి. అంతేనా? జనరల్ గా ఆర్మీ జాబ్ ఎవరు వదులుకోరు, అలాంటి వదిలేసుకొని పిల్లలంటే చాలా ఇష్టం. ఓకే, సో పిల్లల కోసం గార్లిక్ వేసుకుందాం. అలా చెప్తారులేండి పిల్లలు అని చెప్పాలి కదా. అదే, వెల్లుల్లి. వెల్లుల్లి ఇంకా చెప్పగా అల్లం, అల్లం ముక్కలు, తర్వాత ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, పిల్లలు ఎవరికి అందులోకి అంటే ఆర్మీలో నేవీలో చేయాలని అనిపించలేదా? మా పాప ఇంట్రెస్ట్, బాబుకి అంత లేదు. పాప అంటే ఎన్సీసీలో సి గ్రేడ్ కూడా తీసుకుంది, కానీ మేమే పంపేయలేదు. ఆర్డీ కూడా వెళ్ళాలని ఉంది, పాపకి హైట్ ఉంది చాలా, వెళ్ళాలని ఉండే, కానీ మేము పంపేయలేదు. అయ్యో, ఎంకరేజ్ చేయాలి. చాలా మంచి ప్రొఫెషన్ కదా, మంచి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. మా మామగారు ఆర్మీ, మా బ్రదర్, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఆర్మీ, ప్లస్ మా వారు ఆర్మీ, ఫ్యామిలీ అంతా ఆర్మీ వాళ్ళే. ఇదే సిల్వర్. సో తలకాయని ఇలా కట్ చేసి వేయాలి, కొంచెం మూతం పడుతుంది. ఓకే, సో అయితే పూజలు బాగా చేస్తూ ఉంటారు, బిజీగా ఉంటారు. ఇంకా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తారా ఎప్పుడైనా? ఎక్కడంటే మామూలుగా షాపింగ్ అంటే మా వారి పాటే ఎక్కువ. మేము పూజలు చేసుకుంటాం కదా, పారాయణం ఒక్కొక్క ఇంట్లోకి వెళ్తాం. ఓకే, అప్పుడే ఏం పారాయణం? బాబా పారాయణం చేస్తారా? దుర్గాదేవి, దుర్గాదేవి, జగన్మాత పారాయణం చేసుకుంటాం. అప్పుడే మీట్ అవుతాం అందరం. మీకు చాలా భక్తి, పూజలే బాగా చేస్తారు కదా. మీ అమ్మాయిలకి ఏమైనా వచ్చాయా? అంటే పూజలు అటెండ్ చేస్తారు. పాపం ఇప్పుడు టైం కూడా ఉండదు, వాళ్ళకి టైం ఉండదు. పూజలు మాత్రం అటెండ్ చేస్తారు, టెంపుల్ కి వెళ్తారు. ఓకే, ప్రసాదం తింటారు. అది అభిషేకం మాత్రం పాలు తీసుకోరు. ప్రసాదం అంటే తీయదు ఉంటే తీసుకుంటారు. అదే. సో ఇంకేమున్నాయండి చిత్తూరు దగ్గర అట్రాక్టివ్ గా ఉండే ప్లేసెస్ టూరిస్ట్ కి? టూరిస్ట్ కి హార్స్లీ హిల్స్ ప్లేస్ అండి. అది కూడా పిల్లలకి చాలా ఇష్టం. చిత్తూరు దగ్గర మదనపల్లి దగ్గర ఉంది. ఓకే, హార్స్లీ హిల్స్ ఏంటంటే అరకు వ్యాలీ, ఊటీ ఇవన్నీ ఎలా బాగా ఫేమస్ అయ్యాయో అలాగే హార్స్లీ హిల్స్ కూడా
కాకపోతే అంత డెవలప్డ్ గా ఉండదు, గ్రీనరీ బాగుంటుంది. నార్మల్ గా మనం టెంపరేచర్స్ మిగతా ఏరియాస్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటాయి, అండ్ వింటర్ సీజన్ లో ఫాగ్ గా ఉంటుంది. కాకపోతే డెవలప్మెంట్స్ అన్నవి కొంచెం తక్కువే. అక్కడ రిసార్ట్స్ కానీ హోటల్స్ కానీ మామూలుగా అరకులోనో ఊటీలోనో ఉన్నట్టుగా మరీ ఎక్కువగా లేవు, లిమిటెడ్ గా ఉన్నాయి, బట్ చాలా బాగుంటాయి. అండ్ అక్కడికి వెళ్తే మాత్రం నాటుకోడి చాలా ఫేమస్. అక్కడ రిసార్ట్స్ లోని ఎక్కువగా నాటుకోడి కుక్ చేసి పెడతారు, కొంచెం ఆ తమిళ్ ఫ్లేవర్స్ యాడ్ చేసి పెడతారు, చాలా బాగుంటుంది. బట్ 2 డేస్ కి అయితే బాగుంటుంది, అండ్ ఎస్పెషలీ సింగిల్స్ కి బాగుంటది ఎక్కువ. ఈ అబ్బాయిలందరూ ఎక్కువగా వీకెండ్స్ కి అక్కడ ట్రిప్లు వేస్తూ ఉంటారు హార్స్లీ హిల్స్. ఫాగీగా చల్ల చల్లగా చాలా బాగుంటుంది. ఊటీ కొడైకెనాల్ కొంచెం దూరం అనుకునే వాళ్ళు, అక్కడ వాళ్ళందరికి అదే ఊటీ. సో వెళ్ళారు, మీరు కూడా చూసారా? చూసామండి, పిల్లల గురించి వెళ్ళాలి కదా. అవును, అక్కడ వాళ్ళు ఏనుగు మల్లమ్మ కొండ అనుకుంటూ చెప్తారు. అవును, ఏనుగులు మల్లమ్మ కొండ అంటారు. కాకపోతే అందరికి అది పెద్దగా ఉంటుంది కదా, దాన్ని ప్రొనౌన్స్ చేయలేరు. స్టైల్ గా ఉంటే బాగుంటుంది, చిన్నగా ఉంటుంది. దాన్ని హార్స్లీ హిల్స్ అని పాస్ట్ గా పెట్టారు, కానీ అక్కడ వాళ్ళందరూ ఏనుగులు మల్లమ్మ కొండ అంటారు. ఓకే, సో ఫ్రై అయింది అండి. నెక్స్ట్ ఏం వేద్దాం? టమాటో వేసుకుందాం అండి. ఓకే, ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. చేయండి. మిర్చి పౌడర్, కారం, తర్వాత కారం, ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు, ఉప్పు, ఇది మిరియాల పొడి అండి. కొంచెం ఘాటుగా ఉండాలి కదా, ఇది మిరియాల పొడి కూడా కొద్దిగా వేస్తాం. ఈ టమాటాన్ని మగ్గాలి. ఇవన్నీ వేసాక టమాటాతో పాటు ఇది మగ్గాలండి. నీళ్లు పోయాలండి? కొద్దిగా టమాటా నీళ్లు పోస్తే అది టమాటా మగ్గదు. ఓహో, నీళ్లు పోస్తే మగ్గదు. కొంచెం మూత పెట్టండి. ఓకే, మూత పెడదాం. సో చిత్తూరుకి దగ్గర కాబట్టి హార్స్లీ హిల్స్ వెళ్తూ ఉంటారు అక్కడికి. ఓకే, ఇంకా ఇంకా ఏమున్నాయండి అక్కడ దగ్గరలో? తిరుపతి నుంచి చిత్తూరు అంటే కాణిపాకం, కాణిపాకం గుడి, అది కూడా చాలా ఫేమస్. అక్కడ వినాయకుడు అంటే నల్లగా రాతితోని ఉంటుంది కదా, చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. అది ఎవ్రీ ఇయర్ 1 ఇంచ్ పెరుగుతుంది అంటారు కదా. నీకు తెలీదా? ఓకే, సో కాణిపాకం విగ్రహం ఏంటంటే ఎవ్రీ ఇయర్ 1 ఇంచ్ పెరుగుతుంది అంట. ఎందుకంటే ఆయనకి వేసే ఆభరణాలు కానీ బట్టలు కానీ ఉంటాయి కదా, దుస్తులు ఉంటాయి కదా, అవి ఏంటంటే ప్రతి ఇయర్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కొంచెం 1 ఇంచ్ డిఫరెన్స్ వస్తుందంట, పెరుగుతుందంట ఆ విగ్రహం. చాలా రష్ ఉంటుంది, బట్ నార్మల్ డేస్ లో అంటే ఫ్రైడే ట్యూస్డే ఎక్కువ రష్ ఉంటుంది. సండేస్, నార్మల్ డేస్ లో అయితే బాగానే దర్శనం అయిపోతుంది. ఇంకా మీరు తిరుపతి కూడా ఎక్కువ వెళ్తూ ఉంటారా, దర్శనంకి వెళ్తారా, లేకపోతే మామూలుగా చుట్టాలింటికి వెళ్తారా? లేదండి, చిత్తూరులో చుట్టాలు ఉన్నారు, దర్శనానికి వెళ్తారు. దర్శనానికి వెళ్తారా? సో అక్కడ అన్ని చూసేసారా? అలివేల్ మంగమ్మ అన్ని చూసామండి, గోవిందరాజపట్నం, అలివేల్ మంగపురం, ఇంకా తిరుచందూరులో మురుగరిది కూడా ఉంటుంది, అది కూడా చూసాము. చాలా టెంపుల్స్ ఎక్కువ. వెల్లూరు వెళ్ళారా? గోల్డెన్ టెంపుల్? లేదండి, అది అవునా? ఈసారి మిస్ కాకుండా మీరు చిత్తూరు వెళ్ళినప్పుడు మళ్ళీ అది కూడా చూడండి. వెల్లూరు గోల్డెన్ టెంపుల్ చాలా బాగుంటుంది. లక్ష్మీదేవి అనమాట లోపల, ఆమె విగ్రహం కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అంటే మనం మామూలుగా లక్ష్మీదేవిని టెంపుల్స్ లో చూస్తాం కదా, అలా ఉండదు ఈ విగ్రహం. ఆమె చాలా కళ్ళగా ఉంటారు, అండ్ 500 రూపీస్ టికెట్ తీసుకుంటే చాలా ముందరే కూర్చోబెట్టి మంచిగా పూజలు చేస్తారు. అండ్ ఆ టెంపుల్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే మొత్తం గోల్డ్, అది వాటర్ లో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. ఈ చుట్టూ అంతా ఏంటంటే మనకి వాకింగ్ స్పేస్, గార్డెన్ ఉంటుంది. అదంతా తిరిగి వెళ్ళాలంటే మోర్ దెన్ 1 అవర్ వాకింగ్ టైమే పడుతుంది. ఆ తర్వాత దర్శనం 1 అవర్. చిత్తూరు నుంచి అక్కడికి వెళ్ళడానికి 1 అవర్ ట్రావెలింగ్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ టైం ట్రై చేయండి. మీరు డే అంతా లీజర్ ఉంటారు అనుకుంటే, అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు లీజర్ ఉంటారు అంటే వెళ్ళాలి. చెన్నైలో, చెన్నైలో చుట్టాలన్నారు కదా, వీలైతే వెళ్తాం, లేకపోతే చుట్టాలను కూడా తీసుకొని వెళ్ళండి. అండ్ ఇంకేంటంటే అక్కడ మధ్యాహ్నం 3:30-4 o'clock కి నైవేద్యం పెడతారనమాట. నిజంగా చాలా బాగుంటుంది ఆ నైవేద్యం కూడా. అంటే టెంపుల్స్ లో అక్కడ తిని వెళ్ళాలంట, అది కూడా ఒక రూల్ అనమాట. రూల్ అంటే మంచిది, ఆశీర్వాదం అనమాట.
సో ఆ లక్ష్మీదేవికి ఏదైనా మొక్కుకుంటే కూడా తప్పకుండా జరుగుతుందంట. ఒక మామూలు మనిషే చెట్టు కింద కూర్చొని రోజు మెడిటేషన్ చేస్తూ చేస్తూ అమ్మవారిని స్మరిస్తూ స్మరిస్తూ ఆయనకు అనుకోకుండా ఇంకొకరు పరిచయం అయి ఆ ప్లేస్ లోని ఈ గుడి కట్టించారంట. అక్కడికి వెళ్తే ఆయన ఫొటోస్ కూడా అందరికి పంచుతారు. ఆయన ఇప్పటికీ ఉన్నారన్నమాట, చిన్న చిన్న వయసు. ఆయనకి 11 ఏళ్ళప్పుడు అమ్మవారు కనిపించి అలా గుడి కట్టమని అడిగారు. గోల్డెన్ టెంపుల్ చాలా బాగుంటది, ఈసారి వెళ్ళండి. ఓకే చూద్దామా. మగ్గాయండి. ఓ సూపర్ గా వాటర్ వాటర్ కొంచెం గ్రేవీగా నీళ్లు పోద్దాము. సరిపోతుందా? సరిపోతుంది. ఇదేంటి, రోటీయా రైసా? మనకి బాగుంటుంది, రోటీకి బాగుంటుంది. ఓకే వండాక దేంతో అయినా తినచ్చు అంటారా? చూద్దామా. గుమగుమలాడుతుంది కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. మసాలాలు ఆయిల్ అంతా పైకి తేలుతూ రెడీగా ఉంది. తెలంగాణలో ఈ రెసిపీలోని చింతపండు రసం కూడా వేస్తారు. అంటే మనకి ఇక్కడ పార్టిసిపెంట్స్ వస్తూ ఉంటారు కదా, రకరకాలుగా చేసి పెడుతూ ఉంటారు. ఆఫ్ చేయనా అండి? ఒక పెద్ద స్పూన్ ఇవ్వండి. కొత్తిమీర అద్దమా, రెసిపీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చిత్తూరు మేక తలకాయ కూరకి కావలసిన పదార్థాలు: తలకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, అల్లం తురుము 1 టీ స్పూన్, వెల్లుల్లి తురుము 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, కారం పొడి 1 టీ స్పూన్, కర్రీ మసాలా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 కప్పు. చిత్తూరు మేక తలకాయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేయించుకుని ఆ తరువాత తలకాయ ముక్కల్ని వేసి మరి కాస్త వేయించి టొమాటో ముక్కలు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు, ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త వేయించుకుని కాస్త నీళ్లు పోసుకుని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిత్తూరు మేక తలకాయ కూర రెడీ. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. టేస్ట్ చేద్దాం. కారం కారంగా ఇంకా రైస్ లో చాలా బాగుంటుంది. చపాతీ రైస్ క్రీమ్ కొంచెం బోన్స్ ఉంటాయి కదా దీంట్లో. అవునండి, చూసి తినాలి. అండ్ కొన్ని ఏమో వితౌట్ బోన్. ఓకే, కారు కారంగా భలే ఉంది. రోటీకైనా రైస్ కైనా బాగుంటుంది, బట్ లతా గారు చెప్పినట్టుగా రైస్కి అయితే సూపర్ కాంబినేషన్. సో రెసిపీ చాలా బాగుంది. రోటీ కానీ రైస్ కానీ కాంబినేషన్ అన్నారు, అది కూడా బాగుంది. నెక్స్ట్ ఏం పరిచయం చేస్తారు? రాగి సంగటి చేస్తారు. ఓకే, రాగి సంగటితో కూడా ఇది మంచి కాంబినేషన్ కదా. లేదండి, అది దాని వేరే ఉంటాయి. దానికి ఏంటి? డ్రై ఫిష్ చేస్తారు కదా. డ్రై ఫిష్ రాగి సంకటి గ్రేవీ చేస్తారు. సో తెలంగాణ అలాగే రాయలసీమ ఇదంతా ఏంటంటే రాగి సంకటి, కోడి కూర, తలకాయ కూర ఇవి కాంబినేషన్స్ లో ఉంటాయి. ఎక్కువ రెస్టారెంట్స్ లో మెనూ కార్డ్ లో ఉంటాయి. సో మీరు డ్రై ఫిష్ తో తింటారు, డ్రై ఫిష్ గ్రేవీ. ఓకే, సో వాట్ ఎవర్ రాగి సంకటి మరి ఎలా తయారు చేయబోతున్నారా లతా గారు, ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో మరి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. రాగి పిండి, రైస్, నెయ్యి, ఉప్పు. చాలా సింపుల్. చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఘీ వేసుకుందాం అండి. నెయ్యి, మనం ఈ రైస్ తొందర కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఓకే, లేకపోతే ఇందులోనే డైరెక్ట్ వేసుకోవచ్చు. హాఫ్ బాయిల్ చేసుకున్నాం అండి. ఓకే, అంటే ఒక 80% కుక్ అయిపోయింది. ఓకే, తర్వాత ఏం వేయాలి? కొద్దిగా సాల్ట్,
రాగి పిండికి రైస్ కి సరిపడేలా. రైస్ అందులో గీల్ అవుతుంటుంది కదా, మనం ఇక్కడ రాగి పిండి మిక్స్ చేసుకుంటాం. ఓకే, నీళ్లు పోసి మీరు రాగి పిండి వేయండి, నేను వాటర్ వేస్తాను. ఇంకా వేయమంటారా? కొంచెం ఇందులో వేసుకుందండి. ఇది ఓకే, ఇది సిమ్లో పెట్టుకుందామండి. రాగి సంగటి ఈజీయే కానీ కొంతమందికి రాదు. కొంతమందికి రాదు. మనం రెండు మిక్సీ వేసుకుంటే ఇంకో తొందర అయిపోతుంది. మిక్సీలో వేస్ట్ చేసి మిక్సీలో వేసుకుంటాం. ఓకే, దీన్ని ఇలా కలిపేసుకోవాలి. కొంచెం నీళ్ళు పొద్దామండి. కొంత అంటే ఇది బాగా ఉడకాలి. ఇప్పుడు ఉడకాలి అంటే రాగి పిండి పచ్చి పచ్చిగా ఉంటే తిన్నాం కాబట్టి ఇది ఉడుకుతూ మళ్ళీ రాయిస్తూ ముద్దలా రావాలి. అవును, ఇది నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. దీంతో నాటుకోడి, చేపల పులుసు, తలకాయ కూర, మీరేమో డ్రై ఫిష్, ఇలా రకరకాల కాంబినేషన్లు. ఓకే, చింతపండు చట్నీ అంటారు, అది కూడా చాలా బాగుంటుంది. చింతపండు ఇంకేం వేస్తారు? వేరుశనగ చట్నీ అన్నారు కదా, అలా చింతపండు చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఏమేమి వేస్తారు ఆ చింతపండు చట్నీలో? చింతపండు అదే, ఇందులో చింతపండు మనము కావాల్సిన డ్రై కోపర ఉంది కదా, అంటే ఎండు కొబ్బరి, ఎండు కొబ్బరి అది వేసుకొని చేసుకోవాలి, చట్నీ చేసుకోవాలి. ఎండు కొబ్బరి చింతపండు చట్నీ దీనికి బాగుంటుంది కాంబినేషన్ వెజ్ వాళ్ళకి. ఓకే, సో ఇది బాగా ఉడికి రైస్ అలాగే రాగి పిండి కూడా మెత్తగా ముద్దలాగా అయిపోవాలి, అందుకే అంట రాగి ముద్ద రాగి సాగి అని. చూద్దామండి, దగ్గర పడిందా తీసేద్దామా? పైన వేద్దాం సర్వింగ్ బౌల్ లోకి. పైన నెయ్యి వేస్తే బాగుంటుంది కదా. అవును, చేతికి నెయ్యి రాసుకొని చేస్తే కూడా బాగా వస్తుంది. మీరు ఏంటి, ఏదైనా స్పెషల్ డేకి చేస్తారా ఈ రెసిపీ, లేకపోతే మామూలుగా ఎప్పుడు కాంటప్పుడా? చెప్పాను కదండి, ఆషాఢంలో మాకు అంబల్ పూజ అని ఉంటుంది, దుర్గా దేవి. ఓకే ఓకే, అప్పుడు ప్రతి ఇంట్లో ఈ పూజలు చేస్తారు. ట్యూస్డే అలా కొద్దిగా నెయ్యి వేస్తాను. సో ట్యూస్డే ఈ పూజ చేసి చేస్తారు. ఇదే పెడతారా రాగి సంగటి? రాగి సంగటి, చెప్పాను కదా డ్రై ఫిష్, బ్రింజాల్ డ్రై ఫిష్ అలా చేస్తారు. అంటే ఆ రోజు పూజ చేస్తారు కదా, నాన్ వెజ్ తినచ్చా? అమ్మవారికి పూజ అంటే నాన్ వెజే కదా. ఓకే, ఎందుకు, ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా అప్పుడు చేయడానికి? అంటే ఇది వేడి వేడి తగ్గడానికి, చలవ చేయడానికి అనే అమ్మ వాళ్ళకి అట్లా పూజ చేసుకుంటారు, బాడీకి చలవ చేయాలి అందుకని చేస్తారు. ఓకే, సో మరి రెడీ అయిపోయింది రెసిపీ. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. రాగి సంకటికి కావలసిన పదార్థాలు: ఉడికించిన రైస్ ఒక కప్పు, ఉప్పు తగినంత, రాగి పిండి ఒక కప్పు, నెయ్యి ఒక కప్పు. రాగి సంకటి తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్ లో రాగి పిండి నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ పెట్టుకుని నెయ్యి వేసి ఉడికించిన అన్నం, ఉప్పు వేసి కాస్త వేయించుకొని ఆ తర్వాత రాగి పిండి మిశ్రమాన్ని కూడా వేసి కొంచెం నీళ్లు పోసి దగ్గరకు అయ్యేదాకా బాగా కలుపుకొని మెత్తగా ఉడికాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే రాగి సంకటి రెడీ. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా, టేస్ట్ చేద్దామా అండి. నేను చాలాసార్లు తిన్నాను, నాకు చాలా ఇష్టం కూడా. బాగుంది, బాగా వచ్చింది. నెయ్యి పైనుంచి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ దీనికి కాంబినేషన్లో మనం అనుకున్నట్టుగా ఎవరికి నచ్చింది వాళ్ళు, చేపల పులుసు, నాటుకోడి పులుసు, తలకాయ, మీరేమో డ్రై ఫిష్, అండ్ చింతపండు చట్నీ, ఇలా ఏదైనా సరే బాగుంటుంది. ఓకే, సో ఇంకా తిరుపతి విశేషాలు,
చిత్తూరు వెళ్ళేటప్పుడు మేము అలవేలు మంగపురం కంపల్సరీ వెళ్తాం. తిరుచెన్నూరు అంటారు, తిరుచెన్నూరు అంటారు. మురుగేరు గుడి కూడా ఉంది అక్కడ, కుమారస్వామి అంటారు కదా, ఆ అమ్మవారి టెంపుల్లోని కుంకుమ పూజ చేయించుకుంటారు అందరు. మంచిది అంటారు కుంకుమ పూజ. అలాగే 9 inches బార్డర్ ఉన్న శారీ అయితే అమ్మవారికి కడతారు. చాలా మంది చీరలు ఇస్తారు కదా, ఏదైనా మొక్కుకొని అమ్మవారికి చీర పెడతారు కదా. ఆ చీర పెట్టేటప్పుడు ఏది ఏ చీర పడితే ఆ చీర మనం కొని పెట్టామనుకోండి, కట్టరంట. అమ్మవారికి నేను పెట్టిన చీర కట్టాలి అనుకుంటే 9 inches బార్డర్ కానీ 11 inches బార్డర్ కానీ ఉంటే అమ్మవారికి కడతారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా, అమ్మవారికి మన ఇచ్చిన చీర కడితే అది బార్డర్ చూసుకొని కొనాలన్నమాట. అప్పుడు అమ్మవారికి పెడతారు. అది కూడా రష్ ఉంటుంది కానీ పర్వాలేదు, కొంచెం ఆఫ్టర్నూన్ టైం 3 ఆ టైంలోనే వెళ్తే కొంచెం పర్వాలేదు, ఖాళీగానే ఉంటుంది. అదే సీజన్స్ అనమాట, ఈ దసరా టైం ఆ టైంలో వెళ్తే బాగా రష్ ఉంటుంది. సో ఎప్పుడు వెళ్తుంటారు మీరు జనరల్గా? పాప వాళ్ళకి హాలిడేస్ ఉండాలి, మా వారు కూడా వాళ్ళందరు చూసి ఆ తర్వాత. ఎప్పుడు అందరు కలిసి వెళ్తారా లేకపోతే మీ ఇద్దరు ఎప్పుడైనా వెళ్తుంటారా? లేదు, ఇంతకు మేము వెళ్ళలేదు అట్లా, అందరం పిల్లలతో పాటు. వాళ్ళు వదిలి ఉండలేరు కదా అమ్మవారు, అందుకే కలిసే వెళ్తారు. ఆర్మీ వచ్చేసారా అంటే ఉంటారా ఎప్పుడైనా? ఫ్యామిలీ ట్రిప్స్ వేస్తుంటారా, ఎక్కడికైనా బయటకు వెళ్తుంటారా? ఇప్పుడు పిల్లలు జాయిన్ అయ్యారు కదా జాబ్స్, అంటే ఇన్నాళ్ళు వెళ్ళారా ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్ లో పిల్లలు చదువుకునేటప్పుడు? రీసెంట్ గా మ్యారేజ్ కి ఒకటి వెళ్ళాము చెన్నై. ఓకే, ఊర్లో ఏమి చూడడానికి వెళ్ళరా ఇండియాలోని మిగతా ప్రాంతాలు చూడడానికి? లేదండి, నెక్స్ట్ మా వారు నార్త్ ట్రిప్ వెళ్ళారు, ప్లాన్ ఉంది, అది తొందర రావాలి. ఓకే, సో మరి వాళ్ళు చూపించిన 2 వంటలు చాలా బాగున్నాయండి, తప్పకుండా ట్రై చేయండి. చిత్తూరు స్పెషల్స్ చూసారు కదండి, ఇవాళ 2 వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి, ట్రై చేయండి. రేపు కూడా మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బై.